హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చేసా మళ్ళీ 2 రోజుల గ్యాప్ తర్వాత ఇంకొక మంచి వీడియోతో. ఇది చాలా మంది వెయిట్ చేస్తున్న వీడియో. ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు వస్తున్నాయి, అక్క ఎంత అక్క పండక్కి షాపింగ్ చేయలేదా, మీరు సంక్రాంతి అప్పుడు ఖచ్చితంగా షాపింగ్ చేస్తారు, నెక్స్ట్ దీవాళీ, దసరా, వినాయక చవితి, ఈ మూడిట్లో ఏదో ఒక టైంలో చేస్తారు. ఎవ్రీ ఇయర్ అదే టైంలో మీరు షాపింగ్ వీడియో పోస్ట్ చేస్తారు. ఈ ఇయర్ ఇంకా రాలేదు, పండగ చూస్తే 4 రోజులు కూడా లేదు, ఏంటి అని చెప్పి. ఎందుకు చేయను? చేస్తా, కాకపోతే వీడియో చేయడం లేట్ అయింది అనుకోవచ్చు. అదేంటి గౌతమి, మొన్నే కదా అక్టోబర్లో ఫంక్షన్ చేసావు, అప్పుడు బోల్డ్ అంతా షాపింగ్ చేసావు కదా, మళ్ళీ అప్పుడే షాపింగ్ అని అనుకుంటున్నారేమో. ఏదేమైనా సరే సంక్రాంతికి మాత్రం కొనాల్సిందే, అసలు ఆగే పనే లేదు. కాకపోతే ఈసారి అంతా మనకి ఫ్రీ బట్టలు అన్నమాట, అంటే అన్ని కాదు, మెయిన్ ఈ చీరలు ఇలాంటివి ఏమంటారు, మా అమ్మ కొనిపెట్టి, ఏదో ఫంక్షన్కి వెళ్తే వాళ్ళు పెట్టి, అలా గిఫ్ట్లు వచ్చినాయి అనమాట. అంతేగాని మామూలు డ్రెస్సులు అయితే నేనే కొనుక్కోనాలండి. సో ఇదే అనమాట ఇవాళ వీడియో. ఏంటంటే నేను సంక్రాంతి కోసం చేసిన షాపింగ్. అందులో ఈసారి అయితే యాక్చువల్లీ అబ్బా బట్టలతో పాటు హోమ్ నీడ్స్ చాలా కొన్నాను, అంటే లైక్ బెడ్షీట్స్. ఇదిగోండి, ఇప్పుడు నేను మంచం మీద కూర్చున్నాను, మంచం మీద ఒక బెడ్షీట్ కనిపిస్తుంది కదా, ఈ వేసిన బెడ్షీట్ కొత్తది, రీసెంట్గా కొన్నది. సో ఈ బెడ్షీట్స్, టవల్స్ అని, బెడ్షీట్స్ అని, నాప్కిన్స్ అని, అట్లా ఇవన్నీ మార్చాను అనమాట. మొన్న బట్టలు చాలా తీసేశాను అని చెప్పాను చూసారా, ఆ టైంలోనే ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. చాలా మంది మెసేజ్లు కూడా చేశారు ఇన్స్టాగ్రామ్లో, అండ్ అందరికీ నేను ఇవ్వలేను కాబట్టి ఎవరికైతే నేను రెస్పాండ్ అవ్వలేదో వాళ్ళకైతే ఏమనుకోవద్దబ్బా సారీ. ఎందుకంటే ఒక 10 జాతల బట్టలు ఉన్నాయనుకోండి, మనకు 100 మెసేజ్లు వచ్చినాయి అనుకోండి, 100 మందికి ఇవ్వలేం కదా. సో నేను మాక్సిమం ఏమంటారు కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉన్నది ఎక్కువ చూసానమాట, వాళ్ళకైతే కొంచెం యూజ్ అవుతుంది అన్న పాయింట్ చూశాను, అట్లా నేను ఇవ్వడం అనేది జరిగింది. ఈసారి ఇప్పుడు యాక్చువల్లీ భవిష్యవి, అశ్వత్ కూడా ఉన్నాయి, అవి ఇంకా తీయలేదు, నాకు మాత్రమే జరిగింది. నా దాంట్లో సెకండ్ సెషన్ ఉంది, ఇంకా తీయాల్సింది, ఒక సెషనే అయింది. సో అవి కూడా అయ్యాక అప్పుడు మళ్ళీ నేను ఒకసారి ఇన్స్టాలో పోస్ట్ కానీ ఏమన్నా పెడతాను. సో దాంట్లో మాక్సిమం కొంతమందికన్నా ఇస్తా. సో ఇవాళ వీడియో అయితే నేను సంక్రాంతి కోసం చేసిన షాపింగ్. అండ్ వీడియో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో ఇదిగోండి, ఇప్పుడు నేను వేసుకున్న టాప్ కూడా కొత్తదే. ఈ టాప్ వచ్చేసి వెస్ట్ సైడ్ నుంచి, తెలుసు కదా టాటా వాళ్ళ షాప్ వెస్ట్ సైడ్, అక్కడది ఈ టాప్. చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది, అండ్ చాలా చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది. కాటన్ టాప్ వర్క్ వచ్చింది, హాయిగా ఉంది. విజయవాడలో అండ్ నేను యాక్చువల్లీ సైజ్ కొంచెం, ఇది పెద్ద సైజు, నా సైజ్ కన్నా కూడా కొంచెం నెక్స్ట్ అనమాట. కాకపోతే ఇక్కడ మాకు ఉన్న కొంది స్వెట్ వస్తుంది, వేసుకోవడం అనేది కొంచెం కంఫర్టబుల్గా ఉండదు. సో ఎప్పుడైనా నేను క్లాతింగ్లో ప్రిఫర్ చేసేది నా సైజ్ కన్నా నెక్స్ట్ తీసుకుంటా, ఎందుకంటే వేసుకోవడం ఈజీగా ఉంటుంది, ఆ ఫ్రీగా ఉంటుంది, గాలి ఫ్రీగా తగులుతూ ఉంటే ఆ స్వెట్ అనేది తక్కువ ఉంటుందని. సో ఇది అయితే కొత్త టాప్, ఇది కూడా నాకైతే బాగా నచ్చింది. నాకు నేవీ బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం, గ్రీన్ తర్వాత బ్లూ అండ్ నేవీ బ్లూ అండ్ మెరూన్ బ్లాక్, ఈ మూడు నచ్చుతాయి నాకు ఈక్వల్గా. సో ఇది అలా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఫస్ట్ డ్రెస్సులు చూపిస్తున్నా, ఇది విజయవాడ. డ్రెస్సులన్నీ అయితే విజయవాడేనబ్బా, మిగిలిన అయితే బయట నుంచి, కానీ డ్రెస్సులన్నీ అయితే విజయవాడ. ఇదిగోండి ఒక మంచి ఎల్లో. నేను యాక్చువల్లీ కొంచెం డైలీ వేసుకునే డ్రెస్సులు కూడా బోల్డ్ అని తీసేశాను, డైలీ వేసుకునేవి. సో డైలీ బయటకు వెళ్ళేటప్పుడు, ఏదైనా మూవీకి వెళ్ళేటప్పుడు, షాపింగ్కి వెళ్ళేటప్పుడు అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇది ఒకటి అందులో. సో ప్రతి డ్రెస్ విత్ ప్యాంట్ చూసుకున్నా, ఇదైతే ప్యాంట్ ఎల్లో కలర్, మంచి ఎల్లో కలర్. అండ్ ఈసారి ఫస్ట్ టైం, నేను ఎప్పుడు, మీరు నన్ను చూసుండ్రో ఈ వీడియోస్లో చాలా రేర్, నేను ఎప్పుడు లాంగ్ ఫ్రాక్స్ వేసుకోను, స్ట్రైట్ కట్స్ కానీ అట్లా ప్రిఫర్ చేస్తా, కానీ అంబ్రెల్లాస్ లాంగ్ ఫ్రాక్స్ వేసుకోను, ఎందుకంటే నాకు బాగోవు. ఫస్ట్ టైం ఈసారి లాంగ్ ఫ్రాక్స్ తీసుకున్నా పార్టీకి, అంటే నాకు వరుసగా ఫంక్షన్స్ ఉన్నాయి,
అంటే ఈ ఓణీల ఫంక్షన్స్, నెక్స్ట్ పెళ్లిళ్ళు ఫంక్షన్స్ అలా ఉండి వాటిలో అటెండ్ అయ్యే ముందు, ప్రీ వెడ్డింగ్కి ముందు అటెండ్ అయ్యే ఫంక్షన్స్ కోసం ప్రతిసారి చీరే కట్టుకోలేమన్నట్టుగా లాంగ్ ఫ్రాక్స్ ట్రై చేశాను అనమాట. సో ఒకేసారి ఒక 2-3 నచ్చి తెప్పించేసుకున్నా. ఇదిగోండి ఇది టాప్. సో ఇది వచ్చేసి అకేషన్ బాగా బయటకు వెళ్ళేటప్పుడు అలా ఉంటుందిలే అని. దీనికి ఇది ఎల్లో బాటమ్ ఇచ్చారు. ఇది ప్యూర్ కాటన్, చాలా హాయిగా ఉంటుంది, మా విజయవాడ వెదర్కి చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇది ఎక్కడ తీసుకున్నా అంటే వేదా ఫ్యాషన్స్, ఇక్కడే విజయవాడలోనే. మా ఆంటీ ఒక ఆవిడ చెప్పారనమాట ఎప్పుడో, అక్కడ బాగుంటాయి అని చెప్పి మా అపార్ట్మెంట్లో ఆంటీ. సో ఆంటీ చెప్పిన దాన్ని పట్టుకొని వెళ్ళి తీసుకున్నాం. ఇది వచ్చి వేదా ఫ్యాషన్స్ నుంచి. ఇది డైలీ వేర్ టాప్, బ్లాక్. చూసారా గ్రీన్, బ్లాక్, మెరూన్, బ్లూ ఇష్టం అన్నానా? గ్రీన్, బ్లాక్, బ్లూ ఇవే ఉంటాయి. ఇది వచ్చేసి డైలీ వేర్ టాప్, కాటన్ది. ఇది వచ్చేసి వెస్ట్ సైడ్లో. దీనికి వచ్చేసరికి చేతులకి ఇలా బార్డర్లో లైట్గా పింక్ ఇచ్చి హ్యాండ్స్కి కొంచెం హైలైట్ చేస్తా వర్క్ ఇచ్చారు. బట్ ఇది డైలీ వేర్కి బాగుంటుంది, ఫ్రీగా ఉంటుంది, హాయిగా ఉంటుంది అని తీసుకున్నది. ఇది ఒకటి. ఇంకా నేను మీకు అవన్నీ చూపించట్లేదండి, దీనివల్ల ఈ హోమ్ నీడ్స్ ఉన్నాయన్నానే అవి నేను కొంచెం వంటకి రిలేటెడ్ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. కానీ బట్ అవన్నీ ఈ వీడియోలో ఏమీ ఇంక్లూడ్ చేయట్లేదు, ఎందుకంటే ఇది ఓన్లీ ఫర్ మై షాపింగ్. అండ్ నేను పిల్లలవి అవి కూడా ఏమి చూపించట్లేదు, అశ్వత్కి, భవిష్యకి అలా తీసుకున్నాయి కూడా. సో నావి మాత్రమే చూపిస్తున్నా. ఇమీడియట్గా మర్తేసేయాలబ్బా, ఎందుకంటే లేకపోతే ఈ వీడియో తర్వాత ఏమన్నా అలా పడి ఉంటే తెక్కొచ్చేస్తుంది. ముందు సర్దేయాలి కదా ఇమీడియట్ వాటిని. గ్రీన్, దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ వెస్ట్ సైడ్. ఇది ప్యూర్ కాటన్ లాగా డైలీ వేర్ టాప్. దీనికి కొంచెం హైలైట్ చేస్తే ఇక్కడ పాకెట్స్ దగ్గర డిజైన్ ఇచ్చారు. అండ్ సింపుల్గా ఈవినింగ్ టైం బయటకు వెళ్ళాలన్నా, ఏదన్నా రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు, ఎండాకాలం ఇంట్లో వేసుకోవడానికి కూడా హాయిగా ఉంటుంది. డే టైము మోస్ట్ ఆఫ్ ద టైం అసలు ఇలా డ్రెస్సులు ఏమి ఉండదు అబ్బా. చక్కగా ఈ ట్రాక్స్ ఉంటాయి కదా, ఒక ట్రాక్స్ స్వెట్ షర్ట్ ఉంటుంది కదా, అలాంటిది ఒకటి వేసేసుకుంటాను నేను ఎండాకాలం. ఎందుకంటే వీడియో చేసే ఇది ఉంది అంటేనే నార్మల్గా రెగ్యులర్గా వేసుకునే వాటితో ఉంటా, కానీ వేరేగా స్పెషల్గా వీడియో కోసం రెడీ అవడం అనేది ఏం లేదు. యాక్చువల్లీ ఇది కూడా తెలుసా, నేను ఈవినింగ్ నేను ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాను. ఆ పార్టీకి వెళ్తా ఒక హాఫ్ అన్ అవర్ వేసుకున్నాను అన్నమాట. ఇంటికి రాగానే తీసుకుని మళ్ళీ చక్కగా ఆరేసి మళ్ళీ ఇవాళ వీడియో ఉందని చెప్పి వీడియో కోసం వేసుకున్నాను. అంతేగాని వీడియో కోసం పర్టికులర్గా రెడీ అవ్వడం ఏమి ఉండదు. ఇదిగోండి నేను తెప్పించుకున్న లాంగ్ ఫ్రాక్స్ అన్నా కదా, ఇది ఒకటి. ఫస్ట్ టైం ఒక ఫ్రాక్ ఆల్రెడీ వాడాను, అది ఫోటో ఇంక్లూడ్ చేస్తాను లాస్ట్లో. అలియా కట్ అంటారు కదా, అలా చూసారు కనిపిస్తుందా? అదంటే ఫుల్ లాంగ్ కాదు, నుంచుంటే కొంచెం కాళ్ళు కనిపిస్తాయి. మనం లెగ్గింగ్ వేసుకుంటే లెగ్గింగ్ అనిపిస్తుంది. దీని కిందకి వచ్చి లావెండర్ కలర్ లెగ్గింగే వేసుకుందాం అనుకున్నా. ఇంకోండి ఇక్కడ ఇలా చిన్న లేస్తో వర్క్ వచ్చింది, హ్యాండ్స్ ఇలా వచ్చాయి, హ్యాండ్స్ ఎడ్జ్లో కూడా వర్క్ వచ్చింది. దీని మీదకి మంచి ఆర్గాన్జా దుప్పట్ట, నా ఫేవరెట్ ఫ్యాబ్రిక్ ఆర్గాన్జా, ఆర్గాన్జా దుప్పట్ట ఇచ్చారు. అంటే నాకు ఆర్గాన్జా అంటే చాలా ఇష్టం, బట్ రీసెంట్గా ఇంకొక ఫ్యాబ్రిక్ ఇంక్లూడ్ అయింది నా ఫేవరెట్ లిస్ట్లోకి, ఖాదీ. అసలు ఒక చీర కొనుక్కున్నా అబ్బా, మన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశా ఖాదీ పట్టుది. ఎంత మంది లైక్ చేశారో, దాని గురించి ఎంత మంది డీటెయిల్స్ అడిగారో. ఆల్రెడీ కట్టుకున్నా, పండక్కని కొనుక్కున్నదే కానీ కట్టుకున్నా, బట్ దానికోసమనే ఆ చీర చూపిద్దాం అని పెట్టాను అది కూడా. సో ఇది దుపట్టా ఇచ్చారు. నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఇది ఆల్రెడీ హెవీ డిజైన్ ఉంది, ఈ దుపట్టా దీని మీద వేసుకున్నా కూడా కనిపించదు. అందుకని నేనేం అనుకుంటున్నా అంటే ఈ డ్రెస్ వితౌట్ దుపట్టా వేసేసుకుంటా, ఏదో వాడేస్తాను. ఆ దుప్పటా కోసం ఏదైనా డ్రెస్ డిజైన్ చేస్తా, ఎందుకంటే అది ఆర్గాన్జా చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ చాలా మంచిగా ఉంది. సో అది ఎట్లాగూ మంచి లెవెండర్ కలర్ ఇచ్చారు కాబట్టి అందులో ఉన్న ఫ్లవర్ కలర్ కానీ, లేదంటే ఇదిగోండి కోరా కలర్ ఉంది కదా ఇది కానీ, ఈ పింక్ కానీ, ఏదైనా ఒక ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని టాప్ కుట్టి చేసుకుంటా, దాని మీద ఈ దుప్పట్టా వాడతా. ఎందుకంటే దీనిలో వేసుకున్నా కూడా అది కనిపించదు, బట్ డ్రెస్లో ఇచ్చారు కదా, సో ఎలాగో వేసుకున్నా కూడా కనిపించదు కాబట్టి దీంతో ఇంకో రకమైన డ్రెస్, ఇంకోటి డ్రెస్ డిజైన్ చేద్దాం అనుకున్నా. సో చలో సాకల్య. ఎప్పుడు చేస్తానంటే ఉగాది టైంలోనో,
ఆల్రెడీ సంక్రాంతికి తర్వాత ఫంక్షన్స్ ఉన్నాయి నాకు వరుసగా అన్ని ఫంక్షన్స్కి ఈ డ్రెస్సులు అయిపోతాయి అప్పుడు చేస్తా. సో ఆ డ్రెస్ వచ్చేసరికి ఫస్ట్ చూపించిన ఎల్లో వచ్చి వేదాలో, తర్వాత చూపించిన రెండు వెస్ట్ సైడ్లో, ఈ చూపించిన లావెండర్ది, ఇప్పుడు చూపించబోయే ఇది, నెక్స్ట్ చూపించబోయేది, ఈ మూడు వచ్చేసరికి ఆన్లైన్, ఈ మూడు వచ్చేసరికి షేడ్స్ ప్యాలెట్, నా ఆస్థా నా ఇన్స్టా పేజ్, నా డ్రెస్సులన్నీ షేడ్స్ ప్యాలెటే. ఒక్కసారి ఒక డ్రెస్ తెప్పించుకున్నా ఆర్గాన్జా దుప్పట్ట బాగుందని చెప్పి, అది నచ్చి ఒకేసారి 5 తెప్పించుకున్నాను. ఆ డ్రెస్సులు ఇంకా స్టిల్ నా దగ్గర ఉన్నాయి, అవి నేను బోల్డ్ అన్ని సార్లు వేసుకున్నా అయినా కూడా అది మాత్రం ఇవ్వబుద్ధి కాలేదు నాకు. కేవలం ఆ దుప్పట్టాలు నచ్చి తెప్పించుకున్నాను అప్పుడు. ఆ డ్రెస్సులు మాత్రం ఎవరికి ఇవ్వలేదు ఇంకా. చాలా పర్ఫెక్ట్ వెల్ హెల్దీ కండిషన్లో ఉండే డ్రెస్సులు, చాలా సార్లు వేసుకున్నాను. వేసుకున్న ప్రతిసారి ఎవరో ఒకళ్ళు అడుగుతారు ఈ డ్రెస్ ఎక్కడిది, దుప్పట్ట ఎంత బాగుందో అని. సో అప్పటి నుంచి నేను వాళ్ళకి రెగ్యులర్ కస్టమర్ అయిపోయాను. సో ఈ లాంగ్ ఫ్రాక్, ఈ ఇక్కడ ఉన్న ఎల్లోది, ఈ చూపించబోయేది రీసెంట్గా ఇన్స్టాలో ఒక ఫోటో షేర్ చేశాను అది, అవన్నీ నేను ఒకేసారి సెట్ తెప్పించేసుకున్నా అన్ని షేడ్స్ ప్యాలెట్ పేజ్ నుంచి. సో ఇది వచ్చేసరికి స్ట్రైట్ కట్, మూడేమో అంబ్రెల్లాస్ తెప్పించుకుంటే ఒకటేమో స్ట్రైట్ కట్ తెప్పించుకున్నాను. ఇదేమో దీనికి సెట్ లాగా ఇచ్చారు ప్యాంట్. ఇది కొంచెం మెటీరియల్ వచ్చి పార్టీ వేర్ అబ్బా, లైక్ కైండ్ ఆఫ్ సిల్క్ లాగా ఉంది. ఇదిగోండి డ్రెస్ అయితే ఇది ఫుల్, నేను ఫుల్ ఓపెన్ చేయట్లా, మంచిగా ఐరన్ మాడుతుంది కదా తీయడం ఎందుకని. నెక్కి ఇలా మంచి రిచ్గా గోల్డ్ కలర్ థ్రెడ్తో డిజైన్ ఇచ్చారు, వర్క్ వచ్చేసింది. డ్రెస్ అంతానేమో అక్కడక్కడక్కడక్కడ చిన్న చిన్న చెంకీస్, జస్ట్ ఒక టాకా వేసి కుట్టారన్నమాట, అంతే, ఏం లేదు, ప్లెయిన్ హ్యాండ్స్. దీని స్పెషల్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ బ్యాక్ వైపు కూడా వర్క్ డిజైన్ వచ్చింది, కొంచెం లైక్ కలంకారీ ప్రింట్ లాగా వచ్చి చిన్న డిజైన్ వచ్చి మధ్యలో ఇట్లా చుట్టూ బార్డర్ వచ్చి వర్క్ వచ్చింది. సో ఇదైతే అద్దరిపోయింది అబ్బా, ఏ అకేషన్లో వేసుకుంటానో నాకు తెలియదు కానీ వీటిల్లో ప్రతిదీ వేసుకున్న ప్రతిసారి ఇన్స్టాలో అయితే ఫోటో షేర్ చేస్తా. సో చూడాలి అనుకుంటా డ్రెస్ లుక్ ఎలా ఉందని. స్మార్ట్ గౌతమి _88 నా పేజ్, ఇన్స్టా పేజ్, దాంట్లో చూడండి ఉంటాయి. సో ఇది డ్రెస్, దీనికి శాటిన్ దుప్పట్టా ఇచ్చారు. నేను యాక్చువల్లీ ఈ డ్రెస్ కొనుక్కుంది దుప్పట్ట నచ్చే, వాళ్ళు షేర్ ఫోటోలు షేర్ చేసినప్పుడు అండ్ అక్కడ చూసా. ఇదిగోండి ఇది శాటిన్ దుప్పట్ట, కలంకారీ ప్రింట్ వచ్చి ఎడ్జ్లో ఇలా ఫుల్ గోల్డ్ బార్డర్ లాగా వచ్చింది. అసలు వేసుకుంటే డ్రెస్ చాలా హైలైట్ అవుతుంది, ఈ దుప్పట్ట వల్ల డ్రెస్కి మంచి లుక్ వస్తుంది. సో ఇది ఇది ఒకటి. సో ఏది ఏ రోజు వేసుకుంటానో కూడా చెప్తా. ఒకటైతే యాక్చువల్లీ పండగ కని కొనుక్కున్నాను అబ్బా ఒక చీర, అయితే మొన్న ఫ్రెండ్ వాళ్ళ పాప ఫంక్షన్ ఉంది, ఆత్రం అక్క వేరే చీర ఫంక్షన్ కోసం పెట్టుకుని కూడా ఆత్రం అక్క ఆ చీర వాడేసా ఫంక్షన్కి, ఎందుకంటే ఆ జాకెట్ వచ్చిన లుక్ చూశాక అది కట్టుకున్న దాకా ఆగలేకపోయాను అనమాట. సో ఇది ఒకటి విత్ ప్యాంట్ అండ్ దుప్పట్ట. నెక్స్ట్ ఇది లాంగ్ ఫ్రాక్, ఇది ముల్ క్లాత్ ఏదో అంటారు, చినాన్ క్లాత్ ఏదో అంటారు దీన్ని. ఇది అయితే ఓపెన్ చేయాల్సిందే, దీని లుక్ తెలియాలంటే ఇంకా ఇదిగోండి. వావ్, దీనికి ప్లెయిన్ ఎల్లో కలర్ చున్నీ వచ్చింది, అందుకని నేను ఆ చున్నీ లోపలే ఉంచే తీయలేదు బయటికి. ఇదైతే ఇలా ఫుల్ లాంగ్ ఫ్రాకే, ఇలా ఫ్రంట్ నెక్ పార్ట్ మంచి మెరిసిపోతా వర్క్ వచ్చింది. హ్యాండ్స్ అయితే ఇదిగోండి, ఎల్బో లెంత్ కాదు 3/4 హ్యాండ్స్, మోచేయి కింద దాకా వస్తాయి. డ్రెస్ పార్ట్ అంతా ప్లెయిన్ వచ్చి మళ్ళీ బాటమ్ దగ్గరకు వచ్చేసరికి ఇలా వర్క్ వచ్చింది. ఇలా అద్దరిపోయింది కదా, చాలా బాగుంది. ఇదే మెహందీ ఫంక్షన్కో లేదంటే సంగీతులు, మెహందీలు సంగీతులు ఏదన్నా కొంచెం మంచి పార్టీ వేర్ అన్నమాట వాటికి చాలా బాగుంటుంది. ఇది షేడ్స్ ప్యాలెట్, ఆ ఫస్ట్ చూపించిన లావెండర్, ఈ బీట్రూట్ కలర్, ఈ ఎల్లో, లాస్ట్లో చూపించే షేర్ చేస్తాను ఫోటో అది, ఇవన్నీ ఫ్రమ్ షేడ్స్ ప్యాలెట్. అసలు ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుందో, అసలు మెరిసిపోతుంది, వేసుకుంటే ఇంకెంత బాగుంటుందో. ఉన్నాయి ఫంక్షన్స్ ఉన్నాయిగా, వరుసగా వేసుకుంటా. అంతే, సో ఇదొకటి.
ఇవన్నీ ఇప్పుడు నేను చూపించే డ్రెస్సులు కానీ ఏవి టాప్స్ అయితే 1000 రేంజ్ అనుకోండి, ఈ లాంగ్ ఫ్రాక్స్ అయితే 3000 రేంజ్ అనుకోండి ఒక్కోటి. అది అబ్బా 3000కి ఏమొస్తుంది అబ్బా, రా సిల్క్ కొంటే 2 మీటర్ల రా సిల్క్ వస్తుంది మెటీరియల్ 3000కి. ఓ డ్రెస్ వచ్చింది, ఈ డ్రెస్ అంతే 3000, చూసారా ఎంత బాగుందో, చక్కగా మంచి పార్టీ వేర్. 10000 పెట్టండి, లాంగ్ ఫ్రాక్స్ వస్తున్నాయా మంచివి, కానీ ఎంత బాగుందో. అసలు నేను ఫ్యాబ్రిక్ నచ్చకపోతే తీసుకోను, నాకు ఫ్యాబ్రిక్ నచ్చితే 100 రూపాయలదైనా వేసుకుంటా, లేదంటే ఎక్కువైనా పెడతా, కానీ అది సాఫ్ట్గా ఉండాలి, అది వర్తా కాదా అనేది అనిపించాలి. అసలు ఎంత హాయిగా ఉందో. సరే ఇదిగోండి ద బ్యూటిఫుల్ శారీ, ఇది లాస్ట్లో చూపిస్తా, దీన్ని బాగా క్లియర్గా డిస్క్రైబ్ చేయాలి దీని గురించి. అండ్ నెక్స్ట్ డ్రెస్సులు అయితే అవి, అండ్ ఇది ఇది మెటీరియల్ ఏంటో నాకు తెలియలేదు, చాలా సాఫ్ట్గా ఉంది, బెనారస్ ప్రింట్ లాగా ఉంది, మంచి బేబీ పింక్ కలర్ శారీ. ఇది వచ్చేసరికి గిఫ్ట్, ఇది యాక్చువల్లీ నాది కాదబ్బా, మా ఫ్యామిలీలో ఫంక్షన్ జరిగింది, అయితే ఆ ఫంక్షన్కి వెళ్తే మా అత్తగారికి వాళ్ళు పెట్టారనమాట ఈ చీర, ఇంటికి తీసుకొచ్చి చూపిస్తే నాకు చాలా నచ్చింది, నాకు ఇచ్చేయండి అని చెప్పి నేను తీసుకున్నా. ఇది చీర, మంచి బేబీ పింక్ కలర్ శారీ, 2 సైడ్స్ బార్డర్ ఉంది, కింద బార్డర్ కొంచెం పెద్దగా వచ్చి పైన చిన్నగా వచ్చింది. యాక్చువల్లీ వీటి బ్లౌజెస్ స్టిచ్చింగ్లో ఉన్నాయి, వచ్చాక వేసుకోవాలి. ఇదిగోండి ఇది పళ్ళు, పళ్ళు కొంచెం గ్రాండ్గా జరిగి ఇచ్చారు, చీర అంతానేమో ఇలా బేబీ పింక్. ఇది పళ్ళు, బ్లౌజ్ వచ్చి కొంచెం ప్రింటెడ్ వచ్చింది, ఇలా ప్లెయిన్ పింక్ కాకుండా వర్క్ వచ్చింది, అదే లైట్ డిజైన్ కూడా వచ్చింది, జరీ వర్క్. ఇది చీర, ఇది వచ్చేసి గిఫ్ట్ చీర, పెట్టిన చీర, కానీ ఎంత మంచి చీర పెట్టారో చూడండి, పెట్టిన వాళ్ళు కూడా బాగుంది కదా. నేను చెప్పాక ఇంటికి తీసుకురాగానే ఈ చీర నాకు కావాలి అని చెప్పి నేను నాకు ఎవరా అనంటే ఆవిడ వెంటనే ఓకే తీసేసుకో అన్నారు, అందుకని చెప్పి ఈ చీర నాకు వచ్చింది. సో ఇది ఒకటి. నెక్స్ట్ గ్రాండ్ పట్టు చీర, ఫస్ట్ టైం ట్రై చేస్తున్న ఈ కలర్, అసలు ఎప్పుడు ఇంత బ్రైట్ కలర్ ట్రై చేయలేదు. అంటే మన భవిష్య ఫంక్షన్ కట్టుకున్నది గ్రీన్ మెయిన్ హైలైట్, నాకు గ్రీన్ ఇష్టం అందులో, సో అందుకు కొనుక్కున్నా. బట్ ఇలా ఆరెంజ్, ఆరెంజ్ లో సిల్వర్ జరీ, దీనికి ఇలా ఇంత బ్రైట్ గ్రీన్ కలర్, ఇక్కడ కూడా గ్రీన్ ఉంది చూడండి, ఈ టైప్ అసలు ఎప్పుడు ట్రై చేయలే. సో ఇదైతే మా అమ్మ కొనిపెట్టింది పండక్కి, సో పండక్కి తీసుకోమంటే అసలు ఎంత ఉందో చూడండి చీర, ఈ కంచిపట్టు చీరలతో ఇదే ప్రాబ్లం, చీరలు ఏమో ఇంత ఇంత పెద్ద పెద్దగా ఉంటాయి. ఇంకా నేను కొంచెం యావరేజ్గా మంచి ఒక మాదిరి హైట్లోనే ఉంటా, నాకే ఈ చీర కట్టుకోవడానికి చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఇంకా నిజంగా చెప్పాలంటే కొంచెం షార్ట్గా ఉన్న వాళ్ళకైతే అసలు 2 టిపికల్ అబ్బాయి ఇలాంటి చీరలు కట్టుకోవడం, అందుకోసం కొంచెం చిన్నగా నెయ్యాలి, చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి కట్టుకోవడానికి, లుక్ వైజ్ బాగుంటాయి కాదనట్లా. సో ఇదైతే మా అమ్మ కొనిపెట్టింది చీర సంక్రాంతికి, ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఉంది, సంక్రాంతి రోజు కానీ భోగి రోజు కానీ దీన్ని కట్టుకుంటా. యాక్చువల్లీ ఇయర్ అశ్వత్కి 5th టైం భోగి పళ్ళు, 5 ఇయర్స్ పోయాలనుకున్నా, సో 5th టైం ఇయర్ అవుతుంది. సో మోస్ట్లీ భోగి పళ్ళు అప్పుడు కట్టుకుందాం అనుకుంటున్నాను, సో ఏదన్నా కానీ భోగి ఆర్ సంక్రాంతి ఏదో ఒక రోజు. అసలు ఈ కలర్ అయితే ఫస్ట్ టైం ట్రై చేయడం, అసలు ఎంత బ్రైట్గా ఉందో కదా, నాకు అవుట్కమ్ ఊహించుకోలేకపోతున్నాను ఎలా ఉంటుందో కట్టుకుంటే అని. ఏదో ఆవేశపడి తెప్పించేసుకున్నా కానీ తీరా తెప్పించుకున్నాక నాకు సూట్ అవుతుందా లేదా అని కొంచెం భయం వేసింది, బట్ చూద్దాం వేసుకుంటే కానీ తెలీదు. మీరు చెప్పండి నాకు ఎలా ఉంటుందో ఈ చీర, ఎందుకంటే చాలా రోజుల నుంచి నా ఛానల్ ఫాలో అవుతారు, చాలా మందికి తెలుసు నా డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ఎలా ఉంటుంది అనేది. ఈ కైండ్ అయితే అసలు ఎప్పుడు ఇంత బ్రైట్ కలర్ ట్రై చేయలేదు, బట్ దీని లుక్ ఎలా ఉంటుందో మీరు చెప్పండి నాకు. దీనికి ఈ కట్టు చెంగు కొంచెం, ఈ బ్లౌజ్ ఇలా ఇచ్చారబ్బా, ఇలా డిజైన్ వచ్చింది కానీ గ్రీన్ బ్లౌజ్ ఇచ్చారు, నేను దాన్ని వేరేగా చెప్తానులేండి, అంటే నేను వర్క్ చేయించుకోవట్లా, ఎందుకంటే చీరే ఇంత హెవీగా ఉంది మళ్ళీ దీనికి వర్క్ అంటే గాడిగా అయిపోతుందని చెప్పి కొంచెం వెరైటీగా చెప్పాను. బ్లౌజ్ అంటే హ్యాండ్స్కి ఈ ఫుల్ బార్డర్ ఇచ్చారు, ఆ బార్డర్ పార్ట్ హ్యాండ్స్కి ఇచ్చిన పార్ట్ బ్యాక్ సైడ్ వేసేసి, బాడీకి ఇచ్చిన పార్ట్ హ్యాండ్స్కి వేసి, ఏదో చెప్తా మా ఆంటీకి, మా టైలర్ ఆంటీకి, ఆంటీ చేస్తారు నా టేస్ట్ ఆవిడకి తెలుసు కదా. సో ఇదిగోండి ఇది పళ్ళు, మంచి గ్రీన్ అండ్ చీర అంతా మంచి పింకిష్ ఆరెంజ్, ఈ నీట్గా ఉన్నాయి ముడతలు, ఓపెన్ చేస్తేనేమో మళ్ళీ మనకి ఆడలాగా వేయటం రాదు, తీయాలంటే భయం. ఓకే అదే కట్టుకునేదాకన్నా కొంచెం ఐరన్ మడకు ఉంచుదామని. ఇది వచ్చేసరికి ఇది కొంచెం కాస్ట్లీ అని అబ్బా చీర, అబౌ 15,000 వేసుకోండి,
ఎంత అనేది. అయితే నేను కొనుక్కోలేదుగా, మా అమ్మ కొనిపెట్టిందిగా, కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం లేదు. సంవత్సరానికి ఒకసారి పండగ కన్నా కొని పెట్టాలి కదా, అది కొని పెడతారు. సో ఈ చీర వచ్చేసరికి ఆన్లైన్ ఇన్స్టా పేజ్ చూసి తెప్పించుకున్నా. ఈవెన్ ఇదెందుకు, భవిష్య ఫంక్షన్లో కట్టుకున్న మెయిన్ గ్రీన్ కలర్ శారీ ఉంది కదా, అది కూడా నేను కంచిలో వెళ్ళినప్పుడు చూసి కొనుక్కున్నదే. అట్లా నాకు కంచిలో కొన్ని కాంటాక్ట్స్ అప్పటి నుంచి ఉన్నాయి స్టిల్. ప్రకాష్ సిల్క్స్ ఒకటి, ఏజీ సిల్క్స్ ఒకటి, అట్లా నేను వెళ్ళిన విజిట్ చేసిన షాపులు కాంటాక్ట్లన్నీ ఉన్నాయి. అంటే వాళ్ళు వాట్సాప్ ద్వారా కూడా సేల్ చేస్తారు అండి. సో అట్లా తెప్పించుకున్నా కాంచీపురంలోనే. ఇది డబ్బులు అయితే మా అమ్మ ఇచ్చింది, చీర అయితే నేను కొనుక్కున్నా. అంటే నువ్వే సెలెక్ట్ చేసుకో అంది. సో ఫస్ట్ టైం ఇలా ట్రై చేసా. ఇది వచ్చేసరికి కంచి నుంచి లక్ష్య సిల్క్స్ అని ఉంది, కాంచీపురం లక్ష్య సిల్క్స్. నేను వెళ్ళినప్పుడు విజిట్ 4 షాప్స్ విజిట్ చేశాను, ప్రకాష్ సిల్క్స్, ఏజీ సిల్క్స్, ఏఎస్ బాబుషా, లక్ష్య సిల్క్స్. ఒక్కో చోట ఒక్కోటి కొనుక్కొచ్చా. భవిష్య లంగా వచ్చి ప్రకాష్ సిల్క్స్, చీర వచ్చి ప్రకాష్ సిల్క్స్, నా చీర వచ్చేసి ఇంకో చోట, అట్లా అట్లా తెచ్చుకున్న వాటిలో ఈ షాప్ కూడా ఉందన్నమాట. సో ఇది వచ్చేసరికి కాంచీపురం లక్ష్య సిల్క్స్, వాళ్ళ దగ్గర నుంచి నేను తగ్గించుకున్నా. బాగుందా ఈ చీరలో? నేను ఎలా ఉంటానో చెప్పండి. భోగి రోజు కానీ సంక్రాంతి రోజు కానీ కట్టుకుంటా, అంటే బ్లౌజ్ వస్తే. ఆంటీ అన్నారు చాలా బిజీ కొంచెం అని, అయినా కూడా మాక్సిమం ట్రై చేయమన్నాను. వర్క్ ఏం లేదు కదా, మామూలు బ్లౌజే కదా ఇవ్వండి అని చెప్పి. సో చూద్దాం, వస్తే మాత్రం పక్క పండక్కి కట్టుకుంటా, ఎందుకంటే పండగ కోసం అనుకున్న చీరే కదబ్బా. మోస్ట్ ఎవేటెడ్ శారీ ఇది. ఇన్స్టా పేజ్లో చూసి ఎంత మంది అడిగారు, నాకు ఎంత నచ్చిందో, ఎంత నచ్చడం కాదు పిచ్చి పిచ్చిగా నచ్చింది. నేను ఈ మధ్యకాలంలో ఒకటి డిసైడ్ అయ్యాను అనమాట, అంటే ఈ చీరను పక్కన పెడితే. ఇదంటే కావాలని ఫస్ట్ టైం ట్రై చేసి ఆ బ్రైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక నుంచి నెక్స్ట్ నేను చేసే షాపింగ్లో మ్యాక్సిమం ఓల్డ్ కలర్స్ సెలెక్ట్ చేసుకోవాలి అని. అంటే చాలామంది ఒకసారి కమెంట్స్లో, ఒకసారి నేను మెరూన్ కలర్ శారీ, అది కూడా ఆన్లైన్లో ఇన్స్టా పేజ్లో చూసి తెప్పించుకున్నాను, నాకు ఆ పేజ్ పేరు కూడా గుర్తులేదు, మెరూన్కి గ్రే కలర్ బ్లౌజ్ ఆ చీర కట్టుకున్నప్పుడు ఒక కమెంట్స్ ఇన్స్టాలో పెట్టినప్పుడు, ఇంత పాతకాలం రంగు సెలెక్ట్ చేసుకున్నావు ఏంటిగా అవుతుంది అని. అదే ఫోటోకి ఇంకొన్ని కమెంట్స్, ఇంత ఓల్డ్ కలర్ కూడా ఇంత ట్రెండీగా ఉంటుందా అని చెప్పి చూస్తే అర్థమైంది అని. ఎందుకంటే నేను బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా చేయించుకున్నా. సో ఆ చీరకి వచ్చిన కమెంట్స్ చూసి అప్పుడు అనుకున్నా, అంటే కమెంట్స్ అని కాదు, నాకు వేసుకున్నాక నాకు వచ్చిన సాటిస్ఫాక్షన్. ఈవెన్ నేను మన భవిష్య ఫంక్షన్ కట్టుకున్న చీర కూడా పాతకాలం మోడల్, గ్రీన్ అండ్ రెడ్, ఆ డిజైన్ కానీ ఆ డబుల్ బార్డర్ కానీ అదంతా ఓల్డ్ మోడల్ శారీ. ఫస్ట్ అనిపించింది ఈ కైండ్ ఫంక్షన్కి ఎందుకు ఇంకా గ్రాండ్గా కొనుక్కోవచ్చు కానీ, కానీ నా మనసుకి నచ్చింది అబ్బా ఆ చీర, నాకు బాగుంటుంది అని నాకు అనిపించింది. సో నచ్చితే చెప్పా కదా, నేను 100 రూపాయలు అయినా చాలా హ్యాపీగా కట్టుకుంటా. సో అది చూశాక నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ కానీ అవన్నీ చూశాక నేను అనుకున్నాను, ఇక్కడ నుంచి ఏ చీర కొనుక్కున్నా నేను అందులో కంపల్సరీ ఓల్డ్ కొంచెం పాత ట్రెండ్ ఉండాలి అని అనుకున్నా. సో అందులో భాగంగా ఈ చీర కొనుక్కున్నా. ఇది పండక్ కానీ ఇది నేను కొనుక్కున్న చీర. ఈ చీర వచ్చేసరికి ఖాదీ పట్టు, నాకు బీభత్సంగా నచ్చింది ఫ్యాబ్రిక్. ఇది ఖాదీ పట్టులో కొంచెం రా సిల్క్, ఏదో రా సిల్క్ మిక్స్ అంట. ఎందుకంటే ఒరిజినల్ ఖాదీ పట్టు అయితే కొనుక్కోవాలంటే 50,000 పైనే ఉంటుందంట చీర. ఇది అంత కాదులేండి, 10,000 కన్నా కూడా ఎక్కువ కాదు, 10,000 బిలోనే, 10 above కూడా కాదు. సో తర్వాత మాకు బాగా తెలిసిన ఒక ఆంటీకి బొటీక్ ఉంటుంది, ఆవిడ చెప్పారనమాట. ఆవిడ నేను కలిసే కొనుక్కున్నాం, ఆవిడ అన్నారనమాట ఓకే ఇది ఖాదీలో రా సిల్క్ మిక్స్ అని చెప్పి. ఇది మంచి రెడ్కి నేవీ బ్లూ బార్డర్, నేవీ బ్లూనో ఏదో ఒక మంచి బ్లూ వైలెట్ కలర్ బార్డర్, ఇది కూడా పళ్ళు ఇలా వచ్చింది. ఇది మొత్తం చీర అంతానేమో ఫ్లవర్స్ బూటాలు వచ్చినాయి. దీనికి ఈ చీరని కట్టుకుంటే ఫోటో మీరు థంబ్నైల్లో చూశారు, ఈ చీరని ఇంకంత స్పెషల్గా ఏం చేసింది అంటే ఈ చీర కోసం నేను చేయించిన బ్లౌజ్. ఏదో ఒకటి ఉండాలి కదా స్పెషల్గా. సో ఈ చీర కోసం నేను చేయించిన బ్లౌజ్ ఈ చీరని ఇంకా హైలైట్ చేసింది. సో ఇది యాక్చువల్లీ పండగ కని కొనుక్కున్నా. ఈ కింద గిఫ్ట్ వచ్చిన శారీ పక్కన పెడితే ఈ రెండు అసలు పండగ కోసం తీసుకున్నవి. సో ఇది పండగ దాకా ఆగలేదు, వాడేశాను అబ్బా, వేసేసుకున్నా మొన్న ఫంక్షన్ ఉంటే. సో ఇది బ్లౌజ్ ఎలా అంటే, నేను అనుకోకుండా ఇన్స్టా పేజ్లు అలా అలా తిప్పుతుంటే ఒక శారీ, ఒక హ్యాండ్లూమ్ శారీ ఎవరో కట్టుకొని ఫోటో పెట్టారు. బ్లౌజ్ కొంచెం
ఇదంతా క్లోజ్ చేసి ఇక్కడ దాకా ఉందన్నమాట నెక్ క్లాత్ ఇలా వచ్చిందనమాట. సో అది చూసి ఇదేదో డిఫరెంట్ గా ఉంది బ్లౌజ్ ట్రై చేద్దాం బాగుందని స్క్రీన్ షాట్ చేసుకున్నా. చేసుకుని మా ఆంటీ దగ్గరికి స్టిచ్చింగ్కి ఈ చీర ఆ చీర రెండు తీసుకెళ్లాను బ్లౌజులు కుట్టడానికి. సో ఫస్ట్ ఇది ఇవ్వమని చెప్పాను, ఎందుకంటే ఇది ట్రై చేద్దాం ఫంక్షన్ ఉంది. నిన్న ఇప్పుడు జనవరి 7th 2 డేస్ బ్యాక్ ఈ చీర కట్టుకున్నా ఫంక్షన్ కి. సో అట్లా హైనెక్ ఇలా వీ నెక్ పెట్టాలి, మెళ్ళో జ్యువెలరీ పెట్టుకునే అవసరం ఉండకూడదు మెయిన్, అది చెవులకు పెట్టుకుంటే చాలు. ఆ వి ఆ పార్ట్ ఇలా పెట్టాం కాబట్టి దాన్ని హైలైట్ చేయాలి ఏమన్నా వర్క్ చేసి అని చెప్పి చెప్పాను, బ్యాక్ కూడా హైనెక్ పెట్టండి అని. ఇదిగోండి ఇలా బ్యాక్ కూడా హైనెక్ పెట్టారు, ప్లెయిన్ అసలు ఏమీ లేదు వెనకాల చీరలో వచ్చిన బ్లౌజ్ ఇది. ఇది ఫ్రంట్ దీనికి ఇవి ఇలా వర్క్ చేశారు, ఒక చెంకి ఒక ముత్యం ఒక ముడి ఇట్లా జల్లెడలాగా, ఇక్కడ చిన్న తీగలాగా ఇక్కడ చిన్న తీగలాగా వేసి వేశారు. అదే వర్క్ నెక్ కూడా చేశారు. అసలు ఎంత బాగా వచ్చిందో ఎంత బాగా వచ్చిందో ఈ బ్లౌజ్ అసలు చూడగానే ఆంటీ అనుకున్నారంట, అసలు అనుకున్న దానికన్నా అవుట్పుట్ అదిరిపోయింది. వేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దామని నేను రెడీ అవ్వగానే మా ఆంటీకే ఫోటో షేర్ చేశాను, ఆంటీ చూడండి ఎలా ఉంది బ్లౌజ్ అంటే. అసలు ఆవిడ జస్ట్ ఒక కమెంట్ కింద రిప్లై వావ్ అని పెట్టారు, అంత బాగుందని. సో ఇది ఇది వచ్చేసి ఖాదీ పట్టు చీర, ఇది పండగ కనుక్కొని వాడేశాను, ముందే వాడేశాను ఫంక్షన్కి. ఈ కాంబినేషన్ కూడా అద్దరిపోయిందబ్బా, తమిళ్లో ఫోటో చూసరికి నేను లాస్ట్లో ఇది మళ్ళీ ఫోటో షేర్ చేస్తాను. అది ఇది అన్నమాట నా సంక్రాంతి షాపింగ్. ఇలాంటి చీరలు దొరికితే ఈసారి మాత్రం నేను డెఫినెట్గా చెప్పాను అనుకున్నా, ఈ ఫ్యాబ్రిక్లో దొరికితే ఇయర్కి ఒకటన్నా ఈ ఫ్యాబ్రిక్లో కొనుక్కుందాం, ఇలాంటి పాత కలర్సే కొనుక్కుందాం అని. సో ఇది నా సంక్రాంతి షాపింగ్. ఇంకా దుప్పట్లు బెడ్షీట్లు పిల్లలే అన్నీ చాలా ఉన్నాయి కానీ అవన్నీ ఏమి ఇందులో చూపించండి, ఎందుకంటే నా షాపింగే మెయిన్ చూపిస్తారా. అది ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ 2 డేస్ తర్వాత కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్ హ్యావీ.